this neural tube completely develops. In fact, Dr. Rohit Reddy, and a neurosurgeon, Dr. Ram Mohan sir, neurosurgeon. So we are handling department of neurosurgery in Savira Hospital. Dr. Mahesh sir, pediatrics. Good morning, Andy. So I have already introduced us. This is our team, total team anamata. So baby of Prasanna ani cheppi 7 rojulu babu mana daggariki venakala nadum daggara chinna kanatito vacharu anamata. ఆ కణితితో వచ్చినప్పుడు మనం దాన్ని మెనింగోమైలోసిల్గా గుర్తించి, మెనింగోమైలోసిల్ అంటే వెన్నుపాములోంచి నరాలన్నీ కూడా గుంపగొత్తిలాగా వెన్ను పూస లోపల ఉండకుండా బయటికి వచ్చేసి చర్మం కిందకి అతుక్కుపోతాయి అన్నమాట. సో ఇది ఎందుకు జరుగుతుందంటే, మనకు తల్లి గర్భం దాల్చినప్పుడు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్, మెయిన్గా మన రూరల్ ఏరియాస్లో మెయిన్గా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్ వల్ల ఈ రకమైన కంజనైటల్ ప్రాబ్లమ్స్, అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగా ప్రజెంట్ అవుతాయి. సో మనం ఇది వెంటనే గుర్తించిన తర్వాత మనం ఆ బాబుకి ఆపరేషన్ చేసి ఆ నరాలు ఏవైతే బయటికి తేలున్నాయో అవి మొత్తం రిపేర్ చేసి ఆ కంప్లీట్గా క్లోజ్ చేసేసాం వెన్నపూసని. సో ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పాప ఆ బాబుకి ముందు ఉన్న ప్రాబ్లం ఏదైతే మలమూత్ర విసర్జన ఇబ్బందికరంగా ఉండింది, అంటే కంట్రోల్లో లేకుండా ఉండిందన్నమాట ఆపరేషన్ చేయకముందు. అంటే ఏడ్చినా దగ్గినా లేదా ఏదైనా స్ట్రెయిన్ చేసినా వెంటనే మోషన్ అనేది బయటకు వచ్చేసేది. సో ఆపరేషన్ అయిన నెల తర్వాత ఫాలోఅప్ పీరియడ్లో చూసిన తర్వాత ఆ మలమూత్ర విసర్జన ప్రాబ్లం ఏదైతే కంట్రోల్లో లేకుండా ఉండిందో అది సాల్వ్ అయిపోయింది. సో ఇప్పుడు బాబు హెల్దీగా ఉన్నాడు, బరువు పెరుగుతూ ఉన్నాడు, ఏమాత్రం ఇబ్బందికరంగా లేదు, అబ్సల్యూట్గా ఫైన్గా ఉన్నాడు. ఈ ఆపరేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే, ఇంతకుముందు ఈ చిన్న చిన్న పిల్లలకి ఆపరేషన్లు అంటే మనం సిటీస్కి రిఫర్ చేసేసేవాళ్ళం మన అనంతపురం జిల్లాలో. ఎందుకు ఇలా జరిగేది అని అంటే ప్రాపర్ టీం లేకపోవడం వల్ల. ఆపరేషన్ చేసే డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా కలెక్టివ్గా అందరూ ఒకటే రూఫ్ కింద ఒకటే హాస్పిటల్లో ఇంత ఎక్స్పర్ట్ టీమ్, ఆపరేషన్ చేసే డాక్టర్లు, పిల్లలకి అంత చిన్నపిల్లలకి మత్తిచ్చే డాక్టర్లు, ఆపరేషన్ తర్వాత అంత చిన్నపిల్లల్ని చూసుకోవడానికి ఎన్ఐసియు అవసరం, నియోనేటల్ ఐసియూస్ అవసరం. ఆ ఐసియూలో పిడియాట్రిషియన్స్, నియోనేటాలజిస్టులు కూడా అంతే ఇంపార్టెంట్ మనకు. సో మన దగ్గర ఆ నియోనేటాలజిస్టులు ఉండడము, సో ఇవన్నీ ఇట్ ఈస్ అ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్ అన్నమాట. సో ఈ టీమ్ ఎఫర్ట్తో ఇంత చిన్నపిల్లలకి కూడా మన దగ్గర ఆపరేషన్స్ చేయగలుగుతున్నాం, సక్సెస్ఫుల్గా ఆపరేషన్ రిజల్ట్స్ కూడా ఉంటా ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటి ఆపరేషన్స్ కేవలం వెన్నెముకకు సంబంధించిన సమస్యలు, ఇంత పుట్టిన పిల్లల్లోనే వెన్నెముక సంబంధించిన సమస్యలే కాకుండా చిన్నపిల్లల్లో ఎటువంటి సమస్యలు, నరాలకు సంబంధించినవి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన దగ్గర హ్యాండిల్ చేయగలుగుతా ఉన్నాం. బికాజ్ ఆఫ్ గుడ్ టీమ్, మంచి టీం ఉండడం వల్ల మనం హ్యాండిల్ చేయగలుగుతా ఉన్నాం అన్నమాట. సో ఇలాగే పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, దాని తర్వాత మెదడు లోపల నీరు నిండిపోవడం వల్ల హైడ్రోకెఫలస్ అంటాం, అలాంటివి కానీ ఇట్లా పిడియాట్రిక్ న్యూరోసర్జరీ విభాగాన్ని మనం సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తూ ఉన్నాం మన కిమ్స్ సవీరా హాస్పిటల్లో. అది ఈ విధంగా ఉండింది అన్నమాట. Because our area now have different roles. So usually it will work for the urination, defecation. కాబట్టి ఆ ఏరియాలో ఇంజురీ అయింది కాబట్టి, సో ఆ పార్ట్ ఏదైతే వర్క్ చేస్తుందో దే విల్ హ్యావ్ డిఫిషియన్స్ యూజువలీ. సో మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి దానికి సర్జరీ ఉన్నా కూడా దే హ్యావ్ కరెక్టెడ్. సో బట్ వీ నీడ్ టు హ్యావ్ లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఫర్ దిస్ చైల్డ్ అనమాట. ఇది మెడికల్ కారణాలు, నాన్ మెడికల్ కారణాలు రెండు ఉంటాయి. మెడికల్ కారణాలు వచ్చి మనకు ముందుగా చెప్పిన విధంగా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల తల్లి లోపల, తల్లిలో విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉండడం వల్ల ఆ వెన్నుపాము అనేది డెవలప్ అవుతున్నప్పుడు పూర్తిగా మూసుకుపోదన్నమాట. ఈ బి12 అనేది పూర్తిగా మూసుకుపోవడానికి ఉపయోగపడుతుంది.
ఆ B12 డెఫిషియన్సీస్ వల్ల ఈ వెన్నుపం పూర్తిగా మూసుకుపోవడం పోకపోవడం వల్ల ఈ నరాలన్నీ కూడా బయటికి తేలిపోతాయి అన్నమాట. అది మెడికల్ కారణాలు. ఇంకోటి తల్లికి ముందుగానే డయాబెటీస్ ఉండడము గర్భంతో ఉన్నప్పుడు, దాని తర్వాత ఇంతకుముందు కుటుంబంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సేమ్ ప్రాబ్లమ్సే ఉండి ఉండడము, ఇన్హెరిటెన్స్ ద్వారా రావడము, ఇవి మెడికల్ కారణాలు. నాన్ మెడికల్ కారణాలు వచ్చి అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఈ పెస్టిసైడ్ యూసేజ్ వల్ల తల్లిలో పెస్టిసైడ్ యూసేజ్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. దాని తర్వాత హాట్ వెదర్ వేడి వాతావరణానికి విపరీతంగా ఎక్స్పోజ్ అవ్వడము. మూడు సానా బాత్స్ అంటే స్టీమ్ బాత్స్ అంటాం కదా, తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఇట్లాంటి స్టీమ్ బాత్స్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటా ఉంటే ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత రేడియేషన్, విపరీతమైన రేడియేషన్స్ ఎక్స్పోజ్ అవ్వడము, ఇవి నాన్ మెడికల్ కారణాలు అన్నమాట. అది దీనికి ఆపరేషను మత్తు 8 రోజులు ఐసీయూలో ఉంది పాప ఆపరేషన్ తర్వాత, మొత్తం అంతా కలుపుకొని 70,000 రూపాయలు అయిందండి కంప్లీట్లీ. 3-4 లక్షల వరకు ఈజీగా అవుతాయండి, ఈజీగా 3-4 లక్షల వరకు. బెంగళూరులో పనిచేశానండి 3 ఇయర్స్. యూజువలీ దీని కలెక్ట్ అరౌండ్ 3.5 to 4 lakhs అనమాట టోటల్ ప్యాకేజ్కి. సో యూ హ్యావ్ డన్ 70,000 కలెక్ట్ చేసింది కూడా, ఇట్స్ అరౌండ్ 60,000 మన దగ్గర అయితే కలెక్ట్ చేసింది టోటల్. సో కళ్యాణ దుర్గం సార్ తల్లి పేరు ప్రసన్న సార్, ఫాదర్ పేరు కనుక్కోవాలి సార్, ఐ ఫర్గాట్ అడుగుతున్నాను. ఒకటే బాబు, ఫస్ట్ చైల్డ్ బాబు ఇస్తాం సార్. మా దగ్గరికి మేము ఆపరేషన్ చేసింది సుమారుగా 1.5 నెలల క్రితం ఇది ఆపరేషన్ జరిగింది. ఈ 1.5 నెలల పాటు కూడా చాలా డీటెయిల్డ్గా ఫాలోఅప్ చేశాం చైల్డ్ని. ఆపరేషన్ తర్వాత కూడా స్కాన్స్ తీపిచ్చి ఎలా ఉంది రిజల్ట్, ఎలా ఉంది ఆపరేషన్ రిజల్ట్, ఎలా ఉంది సక్సెస్ఫుల్లా కాదా అని చెప్పి డిసైడ్ చేసుకున్న తర్వాతే చైల్డ్ ఇప్పుడు వెయిట్ పెరుగుతున్నాడు అన్నప్పుడే వీఆర్ కాన్ఫిడెంట్ ఇన్ ఆఫ్ దట్ దిస్ చైల్డ్ హస్ కమ్ అవుట్ కంప్లీట్గా రికవర్ అయినాడు అని చెప్పి వీఆర్ ప్రజెంటింగ్ ఇట్ టు యూ. ఇట్ టుక్ 45 మినిట్స్ అండి, 45 నిమిషాలు పట్టింది ఆపరేషన్ చేయడానికి. డెలివరీ అయిన తర్వాత ఐడెంటిఫై చేశారంట. డెలివరీ అయిన తర్వాత నాన్ కన్సాంగ్యూనస్ మ్యారేజ్ సార్, నార్మల్ డెలివరీ, నాన్ కన్సాంగ్యూనస్ నార్మల్ బయట అయింది సార్, డెలివరీ బయట అయింది సార్. పేయబుల్ కూడా ఇంక్లూడ్ చేయబడి ఉన్నాయి, కొన్ని వ్యాధులు ఇంకా ఇంక్లూడ్ చేయాలి. మన దగ్గర ఇది మెనింగోమైలోసిల్ అనేది కొంచెం ఇంక్లూడ్ కాలేదు కాబట్టి అది కూడా మనం చాలా తక్కువ ధరకే చేస్తున్నాం, అది అఫోర్డబుల్ ప్రైజెస్లోనే చేస్తున్నాం మనం. Thank you.